మైలవరం నియోజకవర్గంలో రెండేళ్ల వ్యవధిలోనే 60% అభివృద్ది పనులు నిర్వహించిన ఘనత శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కే దక్కుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందాయని ఆయన తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఎయిడెడ్ సెగ తగిలింది. బందర్ రోడ్డులో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు వచ్చిన మంత్రి సురేష్ ను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అనంతపురం ఘటనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ముట్టడించారు. విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడటం తగదంటూ మంత్రి విద్యార్థి సంఘాల నాయకులకు వివరించే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు భద్రతా నడుమ మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. కేంద్రంలో రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రజలే పెట్రోల్ డీజిల్ పోసి తగలపెడతారని మంత్రి కొడాలి నాని అన్నారు. కేంద్రం పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వాలను పన్నులను తగ్గించుకోవాలని చెప్పడం సరైంది కాదని అన్నారు. కేంద్రం ఆడుతున్న దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వారే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ మెంబర్ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు కేపీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తల మనోధైర్యానికి కాంగ్రెస్ నేతలు తలవంచాల్సిందేనన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమంటే దాడులకు దిగుతారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రజలకు ఉపశమనం చేయాలని కోరితే రాద్ధాంతం చేస్తారా అని నిలదీశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం కోలాహలంగా సాగుతోంది. 29 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు హామీలు గుప్పిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. 5వ వార్డు నుంచి పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థి మొగిలి దయాసాగర్ విజయాన్ని కాంక్షిస్తూ మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం నిర్వహించారు. టీడీపీకి ఓటు వేస్తే అది నిరర్ధకమని కేపీ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ 28వ వార్డు అభ్యర్థిని చెరుకుమల్లి రాధిక ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగుతోంది. ప్రజలతో మమేకమై ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేన నాయకుడు చెరుకుమల్లి సురేష్ నేతృత్వంలో రాధిక ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తుంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం తగ్గించడం కుదరదని కరాఖండి చెప్పడం తగదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఈ విధంగా బాధ్యత రహితంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పాదయాత్రలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తారన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ ధరలకు పెట్రోల్ అమ్ముకుంటూ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. డివిజన్ పర్యటనలో భాగంగా 6వ డివిజన్లో పర్యటించిన ఆయన స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ఇష్టానుసారంగా భారాలు మోపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలు వినియోగించే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డు అదుపు లేకుండా పెంచడంతో సామాన్యుడి జీవనం భారంగా మారిందన్నారు. తక్షణమే పెట్రో ఉత్పత్తులు, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. మైలవరం మండలం వెల్వడంకు చెందిన విద్యాదాత లక్కిరెడ్డి బాలిరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ అమెరికాలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. లక్కిరెడ్డి బాలిరెడ్డి విద్యాసంస్థల అధినేతగా ఎందరికో ఆయన స్ఫూర్తిగా నిలిచారు. వెల్వడం గ్రామం అభివృద్దిలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని టీడీపీ నాయకుడు 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినా ప్రభుత్వం తగ్గించడం కుదరదని చెప్పడమేమిటన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ప్రభావంతో ఆదాయాలు తగ్గినా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుంకాలు తగ్గించుకుని ధరలు తగ్గించాయన్నారు.
జై భీమ్ వంటి చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమ తీయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య అభిప్రాయపడింది. బడుగు, బలహీన, దళిత, గిరిజన వర్గాలకు న్యాయం జరిగినప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరినట్లని పేర్కొంది.